वेलकम बैक टू माय चैनल ना स्टाइल कुक ఈరోజు మీకు కొబ్బరి పాలు అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అలాగే మీకు ఈ వీడియోలో కొబ్బరి పాలను కూడా ఎలా తీసుకోవాలో చూపించబోతున్నాను వీడియో అయితే చూసేద్దామండి ఫస్ట్ ఒక బౌల్ లో 1½ గ్లాస్ నేను బాస్మతి రైస్ ని యాడ్ చేసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చుండి ఈ రైస్ ని ఒక 3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నేను మీడియం సైజ్ లో ఉన్న కొబ్బరికాయని తీసుకొని ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి ఈ ముక్కల్ని నేను ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుంటున్నాను మనం ఈ రైస్ చేసుకునేటప్పుడు ఫ్రెష్ కొబ్బరే యూస్ చేసుకోవాలండి అప్రే మనకి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకొని మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా మీకు గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి ఇలాగ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్రే మనకి పాలనే బాగా వస్తాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఏదైనా యూషేని క్లాత్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ క్లాత్ ని ఫోల్డ్ చేసి మనం ఈ కొబ్బరి పాలని ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా తీసుకోవాలండి ఇలా బాగా మనం ప్రెస్ చేస్తే మనకి కొబ్బరి పాలు అనేవి బయటికి వచ్చేస్తాయి చూసారు కదా అవన్నీ కూడా బయటికి వచ్చేస్తున్నాయి ఇలాగా లాస్ట్ వరకు కూడా మీరు బాగా ఇలాగా పిండి తీసుకోవాలండి ఇవైతే రెడీ అయిపోయింది ఒకసారి మెజర్ చేసుకుందాము ఎన్ని వచ్చాయో ఈ గ్లాస్ తీసుకొని నేను ఇందులో తీసుకుంటున్నానండి ఈ గ్లాస్ నిండా వచ్చాయి అలాగే కొద్దిగా మిగిలేయండి ఇప్పుడు ఇవి చాలా చిక్కగా ఉంటాయి కదండి అందుకనే ఇందులో నేను 1½ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఈ కొబ్బరి పాలని మనం పక్కన పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నానండి ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకుని అలాగే వేసుకుంటున్నాను రెండు యాలకులను కూడా వేసుకుంటున్నాను 4-5 లవంగాలు అలాగే రెండు దాల్చిన చెక్క కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒక నిమిషము ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు మనకి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి మగ్గితే చాలు ఒక 2 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 మినిట్ ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు టమాటా ముక్కల్ని కూడా కట్ చేసినవి ఇందులో వేసేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను మీరు పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నానండి ఒక చిటికెడు చాలండి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత టమాటాలు మగ్గేంత వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా చూసి యాడ్ చేసుకుంటున్నానండి ఇవి కూడా ఒక 1 మినిట్ ఇలాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే మనం 2½ గ్లాసెస్ కొబ్బరి పాలని యాడ్ చేస్తున్నానండి మనం తీసుకున్న 1½ గ్లాస్ రైస్కి 2½ గ్లాసెస్ కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోతాయండి ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఎక్కువ కలుపుకోకుండా లైట్గా అలా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలండి ఎక్కువగా కలుపుకుంటే ఇవి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ఇందాక బాగా వాష్ చేసుకున్న రైస్ని యాడ్ చేసేద్దామండి ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఎక్కువగా కలుపుకోకూడదండి లైట్గా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా లైట్గా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని
10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. సైడ్స్ బాగా ఇలాగా ఒకసారి కలుపుకుందాము. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. రైస్ మనకి బాగా ఉడికిపోతుంది. 2 మినిట్స్ తర్వాత చూసారు కదా పర్ఫెక్ట్ గా రైస్ అనేది మనకి పొడి పొడిగా కుక్ అయిపోయింది. మనకి కొబ్బరిపాలతో అన్నం అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనం ప్లేట్ లోకి తీసేసుకుందాము. చూసారు కదా కొబ్బరిపాలతో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలాగే ప్లేన్ గా అయినా తినేయొచ్చు. అలాగే ఏదైనా నాన్ వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు కూడా మనం ఈ రైస్ ని చేసుకొని తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు చేరుతాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.